హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప సూపర్ ఫుడ్స్. పుష్ప సూపర్ ఫుడ్స్లో ఇవాళ స్పెషల్ రెసిపీ సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి 5-6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడిని వేసి సాంబార్ని ప్రిపేర్ చేసినట్లయితే సాంబార్ కమ్మగా కుదురుతుంది. అంతేకాదండి, ఈ సాంబార్ పొడిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా ప్యాన్లోకి 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు పచ్చనగపప్పు, 1/4 కప్పు మినప్పప్పు యాడ్ చేయండి. వీటన్నిటినీ లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేయండి. ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు ఎండుమిర్చిని యాడ్ చేయండి. ఈ ఎండుమిర్చిని లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అలాగే 1/2 కప్పు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేయండి. వీటన్నిటినీ లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చివరిగా 1 టీ స్పూన్ ఇంగువను వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ఫ్రై చేసిన వాటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. వీటన్నిటిని బాగా చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటన్నిటిని ఫైన్ పౌడర్లా చేసి తీసుకోండి. ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 5-6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు సాంబార్ పెట్టుకున్నా బయట మనం కొన్న సాంబార్ పొడిని ఎలా యూస్ చేసుకుంటామో అదేవిధంగా ఈ సాంబార్ పొడిని వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. సాంబార్ని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను, కాబట్టి డైలీ చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ సూపర్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన పుష్ప సూపర్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక టేస్టీ గుడ్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.